టిడిపి నేతలు మళ్లీ నిరసనకు దిగడంపై మంత్రి సిద్ధి అప్పలరాజు విమర్శలు గుప్పించారు లచ్చనకు ఒక కులాన్ని మతాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు భూ ఆక్రమణలకు సక్రమం చేసుకోవడానికే టీడీపీ నిరసన చేస్తోందని అంటున్న అప్పలరాజుతో మా ప్రతినిధి శ్రీనిబాబు ఫేస్ టు ఫేస్ లో విగ్రహ వివాదం కొనసాగుతుంది సర్దార్ గౌతల్ అచ్చన్న విగ్రహం విషయంలో మంత్రి సీధి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నిరసన నిర్వహించింది మంత్రి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కూడా దీన్ని ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్తుంది మరోవైపు అఖిలపక్షం పార్టీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ విషయాన్ని ఏదైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఏపీ మంత్రి సీధి అప్పలరాజు మనతో ఉన్నారు అసలు ఈ వివాదాన్ని ఏ విధంగా చూస్తున్నారు ఈ గతంలో చెప్పినట్టు వివాదం సర్దు మరిగిందా లేదంటే ఇంకా కొనసాగుతుందా అనేది ఆయన తెలుసుకున్న తెలుసుకునే ప్రయత్నించారు సార్ మొన్న మీరు వివాదం ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడదాం అన్నారు కానీ మళ్ళీ ఈ రోజు నిరసన ప్రారంభమైంది రేపు పొద్దున్న భవిష్యత్తులో అఖిలపక్షం అంటున్నారు ఏంటి వివాదం కొనసాగింపు మనం ఒక విషయం గమనించాలి మొన్న మా గౌడ సోదరులు కొంతమంది వచ్చారు సంథింగ్ లైక్ ఫైండింగ్ అంటే ఒక మాటలో చెప్పాలి అంటే వాళ్ళు వచ్చినటువంటి ఉద్దేశం నన్ను కలవటానికి రావడం కాదు అసలు ఈ విగ్రహం ఏమిటి వివాదం ఏమిటి ఆ స్థలం ఏంటి అన్నటువంటి విషయాలని అధ్యయనం చేయడం కోసం వాళ్ళు వచ్చారు ఆ ప్లేస్ పరిశీలించారు రెవెన్యూ అధికారులతో మాట్లాడారు ఆ తర్వాత వచ్చి దేవు రిప్రజెంటేడ్ మీ బాబు అది ఆక్రమణటు కదా సర్దార్ గౌత్రచ్చ్చన్ గారు ఉన్నటువంటి విగ్రహం ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని కొద్దిగా రెగ్యులరైజ్ చేసి ఫర్దర్గా ఎలాంటి వివాదం తలెత్తకుండా మీరు చూడండి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అదే విషయాన్ని నేను అంతకుముందు కూడా నేను చెప్పాను అవసరమైతే దాన్ని రెగ్యులరైజ్ చేసి ఆ శాంక్టర్ వచ్చేటట్టుగా చూస్తాం ఆక్రమణను మాత్రం క్షమించేది ఉండదు దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది అకార్డింగ్లీ చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పాం అది చాలా మంచి పరిష్కారం కూడా అయిన తర్వాత మళ్ళీ ఈరోజు నిరసన కార్యక్రమాలు చేశారు అంటే కొంత ఆశ్చర్యపోయిన వాస్తవానికి నాకు అనిపించింది ఒకటే వాళ్ళ మోటో ఒకటే అయి ఉండొచ్చు ఏంటంటే ఆక్రమణల విషయంలో ఇంకా ఫామ్గానే ఉన్నారు విగ్రహం వరకు విగ్రహం ఉన్నటువంటి ఆ ప్లేస్ వరకు సైంటిటీ ఇస్తానన్నారు మళ్ళీ దీని మీద మనం గొడవ పెడితే ఆక్రమణలు కూడా మనం కాపాడుకోవచ్చు అన్నటువంటి తాపత్రయం వాళ్ళు దీనికి ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు బలం సరిపోదు ఏం చేయదంటే దానికి కర్త కర్మ క్రియ అంతా కూడా వాళ్ళే కాబట్టి సో వాళ్ళు బలం సరిపోదు వాళ్ళ మొహం చెల్లుబాటు అవ్వదు వాళ్ళ మాటలకి విలువ ఉండదు కాబట్టి ఈ బయట నుంచి వీళ్ళందరినీ తీసుకొస్తారు వచ్చి నాలుగు మాటలు మాట్లాడిస్తే ఆక్రమణ విషయంలో వెనక్కి తగ్గిపోతారు అన్నటువంటిది వాళ్ళ ఆలోచన నాయుడు కాదు ఎవరు వచ్చినా సరే ఆక్రమణల విషయంలో చేయాల్సిన పని అయితే చేస్తాం మరి అలాగే రెండో విషయం వాళ్ళ లక్ష్యాలు నేను చెప్తా ఉన్నాను రెండోది పలాస చక్కగా ప్రశాంతంగా ఉంది హ్యాపీగా ఉన్నారు మా ప్రజలు హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటున్నారు ప్రజలు ఎవరు బ్రతకాలి ప్రజా ప్రజాప్రతినిధిగా మా అభివృద్ధి కార్యక్రమాలను మేము ఎగ్జిక్యూట్ చేసుకుని వెళ్తాం ఇలాంటి టైంలో ఏదో ఒక అండ్రెస్ట్ క్రియేట్ చేయాలి ప్రజల్లో ఓ రకమైనటువంటి అనిశ్చిత అభద్రతాభావం క్రియేట్ చేయాలన్నటువంటిది ఒక రెండో భావన అయ్యి ఉండొచ్చు బట్ ఇలాంటి రౌడీ మోకలను మా పలాస్ ఎంతోమందిని చూసింది ఈ చాలా చైతన్యవంతమైనటువంటి ప్రసర్ మా వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి రౌడీ మాటలు మాట్లాడతారంటే ఇక్కడ చెల్లుబాటు అవదు బయట ప్రాంతాల నుంచి ఎవడొచ్చి ఇక్కడ రౌడీజం చేస్తాం గూండం చేస్తామంటే అంత యాక్సెప్ట్ చేయరు మా వాళ్ళు రెండోది మూడోది ఒకటి ఎలాగో మనం ఈ విగ్రహాల విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడోదర ఏదో కార్యక్రమం చేస్తున్నాం రోజు వార్తల్లో ఉంటున్నాం పేపర్లో బ్రహ్మాండమైన కవరేజ్ వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ కూడా ఇంకో కార్యక్రమం చేస్తే మరొక రెండు రోజులు మనం వార్తల్లో ఉండొచ్చు అన్నటువంటి ఆలోచన అయిన ఉండొచ్చు అంతే తప్ప నేనేం తప్పు మాట్లాడానండి నేను మా గౌడ్ సోదరులను అడుగుతా ఉన్నాను ఇది నేను మా గౌడ్ సోదరులకు చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాదు నేనేమి తప్పు మాట్లాడాలి ఆక్రమణల్ని ఇక్కడ నిరోధించడం తొలగించడం మొదలు పెడితే కౌతల్ అచ్చన్ విగ్రహం పెట్టినటువంటి స్థలం నుంచి మొదలు పెట్టాల ఆ స్థలం ప్రభుత్వ స్థలం దేవాదాయ భూమి ఎవడో ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవడానికి ఆక్రమించుకోవడానికి అక్కడ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్స్ కడుతున్నప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని ఎలాగైనా కాపాడుకోవడం కోసం అని చెప్పి ఆయన అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఇది అందరికి జగమేరుకుని సత్యం ఇది ఇది బయట ప్రపంచానికి ఇంకొకలా అనిపించవచ్చు ఆ గౌతల చన్న గారి విగ్రహం గురించి మంత్రి గారు మాట్లాడారని అనిపించవచ్చు రకరకాలుగా అనిపించవచ్చు అది ఏంటంటే ఇక్కడ వాస్తవమే బయట వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక్కడ వాళ్ళకి తెలియదా ఇక్కడ ప్రజలకు తెలియదా మీ రిపోర్టర్లు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి తెలియదా ప్రచార ఆర్భాటం కోసమే వాళ్ళు ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులను కూడా క్షమించేది లేదు అదేవిధంగా ప్ర పలాస ప్రశాంతతకు దెబ్బత తీయాలని ప్రయత్నిస్తే దానికి కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పి మంత్రి సీదర్ ఆచరించడం జరుగుతుంది కెమెరా పర్సన్ మోహన్ రావత శ్రీన్ బాబు టెన్టీవీ శ్రీకాకుళం జిల్లా నుంచి